करोना पॉजिटिव रेड जोन प्रकटन मैं 18వ वार्डु ट्रस्ट तरफ मरियु पीएसआर ट्रस्ट तरफ संयुक्त मन गूडूर रेड जोन प्रां में नित्यावसर सरकल इकड़ गत 10 रोज नीचे प्रजलु इब्बंदि पड़ुतुन्नारनि मे रोजे मोदटि रोजु वेंटने ट्रस्ट द्वारा पालु नीळ्ळु गुड्लु పండ్లు పౌష్టిక ఆహారం అదే విధంగా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేటటువంటి పండ్లు పసుపు ఇన్ని ఇవ్వడం జరిగింది ఈ రోజు మరలా మా ట్రస్ట్ ద్వారా మేము ఇక్కడ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా రోజు దినసరి కూలీలు కేవలం ఇక్కడ బిల్డింగులు మాత్రమే పెద్దగా ఉంటాయి కానీ ఇక్కడ అందరూ పని చేసుకొని మాత్రమే వారి జీవనోపాధి సాగిస్తుంటారు ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి పెద్దలు కేసార్ గారికి అదే విధంగా దేవశానం గారికి అదే విధంగా చెలవాడ హరిబాబు గారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మేము అడిగిన వెంటనే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని మేము తెలియజేసిన వెంటనే వారు ఈ రకంగా ముందుకొచ్చి సాయం చేయడం జరిగింది మరలా ఇంకా కొద్ది రోజులు ఈ లాక్డౌన్ టౌన్లో ఈ రెడ్ జోన్ ఇక్కడే ఉంటుంది కారణంగా ప్రజలు బయటకు వచ్చేదానికి వీలు లేదు కాబట్టి మేము మరొకసారి మా ట్రస్ట్ తరపున ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు సాయం చేసేదానికి ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ నిరంతరం మేము రోజు ఒక 15 మందికి మధ్యాహ్నం రాత్రి రెండు పూటల భోజనం ఇవ్వడం జరుగుతుంది దానికి సహకరించినటువంటి మా వాలంటీర్స్కి అందరికీ మా పార్టీ తరపున అదేవిధంగా మా ట్రస్ట్ తరపున కృతజ్ఞత తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఏదైనా సమస్య వస్తే స్పందించేదానికి మా ట్రస్ట్ తరపున ముందుంటామని తెలియజేసుకుంటున్నాం గత నెల 19వ తారీఖు నుంచి 18వ వార్డు కోత్రం సందని రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది మొదటిగా మేము మా రెడ్ జోన్లోనే సమస్యల్ని మన మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము ఆయన సహృదయంతో స్పందించి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూరగాయలు నీళ్లు పాలు పంపించడం జరిగింది తరువాత కూడా ఆయన ఆధ్వర్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల్ని ట్రస్టుల్ని అతను అడిగి మాకందరికి సహాయం అందించారు దానిలో సంబంధించి పాల్గొన్న వాళ్ళు పేటేటి సత్యనాయుడు మెమోరియల్ ట్రస్ట్ వారు సివిజి రమేష్ గారు డాక్టర్ రాజా గారు ఇలా చాలామంది దాతలు ముందుకొచ్చి కోత్రం సందుకి బాగా సహకరించి మమ్మల్ని చాలా ఇబ్బంది నుంచి కాపాడారు వాళ్ళందరికీ కోత్రం సందు తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను